हेलो स्टूडेंट्स वेलकम टू अचीवर्स अकाडमी अचीवर्स चैनल थ्री में अंदर की कुड़ा स्वागत टीएसपीएससी ग्रूप वन प्रिलिमिनरी एग्जामिनेशन रद्दैंदो ఆ క్యాన్సిలేషన్ తర్వాత మళ్ళీ తిరిగి గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ను జూన్ 11th నిర్వహించబోతా ఉన్నారు. అంటే దాదాపుగా చూసుకుంటే 60 రోజుల టైం అన్నది ప్రిలిమ్స్కి మిగిలి ఉన్నది. ఎస్, ఐ అండర్స్టాండ్, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ కానివ్వండి, పొలిటికల్ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, ఇటువంటి వాటి వల్ల డెఫినెట్లీ ఒక ఆస్పిరెంట్ లోగా అవుతారు, డీవియేషన్కి గురవుతారు. కానీ అవన్నీ కూడా మీరు పక్కన పెట్టి మళ్ళీ పుస్తకాలను పట్టి మళ్ళీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని క్రాక్ చేయాల్సినటువంటి సమయం వచ్చింది. టు దోస్ హూ హ్యావ్ క్రాక్డ్, అంటే ఇంతకుముందు ఎగ్జామినేషన్లో క్లియర్ చేసినటువంటి వాళ్ళు, ఎస్, బాధలో ఉంటారు. మళ్ళీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాయాలన్నటువంటి బాధలోనైతే తప్పకుండా ఉంటారు. కానీ ఎస్, యూ విల్ హ్యావ్ టు డూ దిస్ అండ్ యూ క్యాన్ డూ దిస్. ఈ 60 రోజుల్ని ఎంత బెస్ట్ యూటిలైజ్ చేసుకుంటే మనము ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని క్రాక్ చేయగలుగుతాము, ఏ ఏరియాస్ని మనము కవర్ చేయాలి అన్నటువంటి అన్ని అంశాలను కూడా ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇంతకుముందు గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటే క్యాన్సిలేషన్ అయినటువంటి పరీక్షకు ముందు నేను స్ట్రాటజీ వీడియోస్ చాలా తీసుకొని రావడం జరిగింది. అట్లాంటి వీడియోస్లో వాట్ ఐ హ్యావ్ డన్ ఇస్ ఇట్స్ జస్ట్ అ ప్రిడిక్షన్, అంటే ఒక ఊహాగానం మాత్రమే, ఒక అంచనా మాత్రమే. కానీ ప్రస్తుతం ఈ వీడియోలో మనం చేయబోయేది ఏంటంటే ఒక ఇన్డెప్త్ అనాలిసిస్. అంటే ఎందుకు ఇన్డెప్త్ అనాలిసిస్ అంటున్నానంటే మన దగ్గర ఆల్రెడీ ఒక శాంపుల్ ఉంది, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అయినటువంటి పేపర్ చూసుకున్నాం కాబట్టి అదొక శాంపుల్ అయితే మన దగ్గర ఉంది. అండ్ ఎస్, ఎలక్షన్ ఒకవేళ లాస్ట్ అంటే డిసెంబర్లో నిర్వహించినటువంటి లాస్ట్ ఎలక్షన్స్ ఇయర్ కూడా డిసెంబర్లోనే నిర్వహించేటటువంటి ఛాన్సెస్ ఉంటే తప్పకుండా ప్రిలిమ్స్ మాత్రమే కాదు మెయిన్స్ ఎగ్జామినేషన్ని కూడా బిఫోర్ ఎలక్షనే కంప్లీట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే ఎలక్షన్, ఇప్పుడు కర్ణాటక ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, కర్ణాటక రాష్ట్రంలో 40 డేస్ బిఫోర్ ద ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. అండ్ ఎస్, తెలంగాణలో కూడా ఒకవేళ డిసెంబర్ 7th 8th ఆ టైంకే ఎలక్షన్ అనుకుంటే అక్టోబర్ 25th 26th కల్లా ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో బిఫోర్ అక్టోబరే మెయిన్స్ ఎగ్జామినేషన్ని కనుక కంప్లీట్ చేయగలిగితే డెఫినెట్లీ ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కూడా అయిపోతుంది. చాలా టీఎస్పీఎస్సీ వచ్చినటువంటి కథనాల వల్ల, ఈ లీకేజెస్ వల్ల చాలా ప్రెస్టీజియస్గా అయితే ఈ ఎగ్జామ్ని తీసుకుంది. తప్పకుండా ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ని కూడా కంప్లీట్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అంతే, ఎందుకంటే అభ్యర్థులందరూ అడుగుతుంటారు, సార్ ప్రిలిమ్స్ అయితే అవుతుంది కానీ మెయిన్స్ కూడా ఇదే ఎలక్షన్ బిఫోర్ కండక్ట్ చేస్తారని చెప్పి. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వడానికి వీల్లేదు, కొత్త పోస్టులు ఇవ్వడానికి వీల్లేదు. కానీ ఉన్నటువంటి నోటిఫికేషన్ని కంప్లీట్ చేయడంలో ఎక్కడ కూడా లీగల్ ఆబ్లిగేషన్స్ అయితే ఉండవు, అంటే న్యాయపరమైన చిక్కులైతే ఏవి కూడా ఉండవు అని చెప్పి మీరందరూ కూడా గుర్తించుకోండి. సో ఎస్, యాజ్ వీ నో వెరీ వెల్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ని మనం చూసుకున్నట్లయితే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకు మొత్తం మీదుగా 13 అంశాలు ఉన్నాయమ్మా. దెర్ ఆర్ అ టోటల్ ఆఫ్ 13 ఏరియాస్. ఓకే, సో ఈ 13 అంశాలలో మనము ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్, తక్కువ ఫోకస్ చేసినా కూడా సరిపోతుంది అనుకునేటటువంటి ఏరియాస్. ఓకే, సో మన దగ్గర 60 డేస్ ఆఫ్ టైం పీరియడ్ ఉందమ్మా. వీఆర్ హ్యావింగ్ అ టైం పీరియడ్ ఆఫ్ అ టోటల్ ఆఫ్ 60 డేస్, అంటే 60 డేస్ కన్నా ఎక్కువనే ఉంది. బట్ ఐఎమ్ అజ్యూమింగ్ 60 డేస్ అన్నటువంటి టైం పీరియడ్ని మనం అజ్యూమ్ చేసుకుంటే ఈ 60 డేస్లో 13 ఏరియాస్ని మీరు కవర్ చేయాలి. ఆల్రెడీ కవర్ చేసినారు, ఇట్స్ లైక్ అ 3rd టైం రివిజన్, 4th టైం రివిజన్ లాగా మీరు అనుకోండి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఒకసారి మీరు కనుక అంటే ఇంతకుముందు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు, ఇట్స్ లైక్ వన్ అనదర్ రివిజన్ టెస్ట్ అనుకోను. అంతే, అంటే అక్కడ ఆ శాంపుల్ మీ దగ్గర ఉంది, ఆ పేపర్ మీ దగ్గర ఉంది, వెయిటేజ్ మీకు తెలుసు, ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని క్వశ్చన్లు ఇచ్చినారో మీకు తెలుసు. సో యు జస్ట్ థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఆ రివిజన్ పేపర్, నథింగ్ మోర్ దెన్ దట్. అది రివిజన్ పేపర్ కన్నా ఇంకా మించింది ఏమీ లేదు అని చెప్పి మీరు అనుకోండి. ఓకే, దీంట్లో అంటే ఇంతకుముందు నిర్వహించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో స్ట్రాంగ్ ఏరియాస్, అంటే ఎక్కువ వెయిటేజ్ వచ్చినటువంటి ఏరియాస్ని కనుక మనం చూసుకున్నట్లయితే అందులో
వచ్చినటువంటి ఏరియాస్ అమ్మ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుండి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ చూసుకుంటే అక్కడ నుండి దాదాపు 23 క్వశ్చన్లు వచ్చినాయమ్మ 23 క్వశ్చన్స్ వేర్ ఆస్క్డ్ ఫ్రమ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అదే రకంగా తెలంగాణ కల్చర్ తెలంగాణ కల్చర్ అది హిస్టరీ కనెక్ట్ కూడా ఉన్నిందమ్మా తెలంగాణ కల్చర్ ఇన్ కంటెక్స్ట్ ఆఫ్ హిస్టరీ కూడా ఇక్కడ నుండి దాదాపుగా 16 బిట్లు ఇచ్చినారు 16 క్వశ్చన్స్ వేర్ ఆస్క్డ్ అదే రకంగా చూసుకుంటే కరెంట్ అఫైర్స్ ప్లస్ ఐఆర్ కరెంట్ అఫైర్స్ ప్లస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూసుకుంటే 22 బిట్లు వచ్చినాయి 22 క్వశ్చన్స్ వేర్ ఆస్క్డ్ టుగెదర్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ దీంతోపాటు జాగ్రఫీ అది ఫిజికల్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ మూడు జాగ్రఫీలు కలుపుకుని దాదాపుగా 16 క్వశ్చన్లు వచ్చినాయమ్మ అంటే దే ఆర్ ద స్ట్రాంగ్ ఏరియాస్ ఇన్ ద ప్రీవియస్ పేపర్ మళ్ళీ ఇవే ఏరియాస్ నుండి డామినేట్ అవుతుందా సార్ అని అంటే అది మనం చెప్పలేము విత్ దట్ మనం చూసుకుంటే హయ్యెస్ట్ వెయిటేజ్ వాస్ ఆల్సో గివెన్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ కలుపుకుంటే 22 క్వశ్చన్లు ఓకే కోర్ ఏరియాస్ మీరు అబ్జర్వ్ చేస్తే కోర్ ఏరియాస్ అమ్మ కోర్ ఏరియాస్ అంటే మనం చెప్తూ ఉంటాం హిస్టరీ ఏ గ్రూప్స్కి ప్రిపేర్ అయినా కూడా హిస్టరీ షుడ్ బి స్ట్రాంగ్ అని చెప్తున్నాం ఇండియన్ హిస్టరీ లైక్ పాలిటీ ఎకానమీ ఇవన్నీ కూడా కోర్ ఏరియాస్ అమ్మ ఈ కోర్ ఏరియాస్ నుండి ద క్వశ్చన్స్ వేర్ ఆస్క్డ్ లెస్ ఎకానమీ నుండి అయితే నెగ్లిజిబుల్ క్వశ్చన్స్ అడిగినారు పాలిటీ నుండి కూడా ఆల్మోస్ట్ 8 or 9 క్వశ్చన్సే రావడం జరిగింది ఇండియన్ హిస్టరీ మోడర్న్ హిస్టరీ ఏన్షియంట్ హిస్టరీ మీడియవల్ హిస్టరీ ఎక్కడ నుండి సింధు నాగరికత నుండి భారత స్వాతంత్రం వరకు అందరూ కూడా బట్టి పట్టున్నారు అక్కడ ఇండియన్ హిస్టరీ నుండి కూడా వెయిటేజ్ తగ్గింది సో ఇప్పుడు అనాలిసిస్ చూడండి మనకు అర్థమైంది ఏంటి ఈ ఏరియాస్ అంటే అర్థమేటిక్ రీజనింగ్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ కల్చర్ కానివ్వండి ఇన్ఫ్యాక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి జాగ్రఫీ కానివ్వండి ఈ ఏరియాస్ని ఇప్పుడు మనం స్ట్రాంగ్ చేసేసుకుంటాం ఓకే ఎందుకంటే మనకు ఒక ప్రీవియస్ అనాలిసిస్ అయితే వచ్చింది ఓకే ఇప్పుడు దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ పాసిబిలిటీస్ ఏంటంటే వన్ ఇస్ ఈ 13 ఏరియాస్ని 60 డేస్లో డివైడ్ చేసుకొని 60 డేస్ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి పలానా రోజులు మీరు డివైడ్ చేసుకొని మీరు మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని ఈజీగా పెట్టుకోవచ్చు ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే లాస్ట్ టైం ఏవైతే స్ట్రాంగ్ ఏరియాస్ ఉన్నాయో ఓకే స్ట్రాంగ్ ఏరియాస్ అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళని పక్కన పెడితే ప్రిలిమ్స్ క్వాలిఫై కాని వాళ్ళది అర్థం ఏంటి కరెంట్ అఫైర్స్ కానివ్వండి సైన్స్ అండ్ టెక్ సైన్స్ కానివ్వండి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కానివ్వండి జాగ్రఫీ కానివ్వండి ఇటువంటి అంశాలు తెలంగాణ కల్చర్ తెలంగాణ రిలేటెడ్ కల్చర్ కానివ్వండి ఇటువంటివి ఇవి స్ట్రాంగ్ లేవు అన్నట్టు దాని అర్థం ఎస్ ఆర్ నో దే ఆర్ దోస్ అంటే ఇఫ్ యు ఆర్ డిస్క్వాలిఫైడ్ ఇన్ ద ప్రిలిమ్స్ మీనింగ్ ఏంటమ్మా అక్కడ మీనింగ్ ఏంటంటే ఈ ఏరియాస్ అన్నవి మీకు స్ట్రాంగ్ ఏరియాస్గా లేవు అని చెప్పి దాని యొక్క అర్థం అందుకోసం ఏం చెప్తున్నాను నేను ఈ ఏరియాస్ని అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ ఏరియాస్గా మలుచుకోండి యు జస్ట్ కన్వర్ట్ దెమ్ యాజ్ యువర్ స్ట్రాంగ్ ఏరియాస్ అండ్ ఇంకా ఈసారి ఒకవేళ వీటితో పాటు ఈక్వల్ వెయిటేజ్ ఇస్తూ ఈ కోర్ పాలిటీ నుండి క్వశ్చన్స్ వెయిటేజ్ పెరిగినా కోర్ హిస్టరీ నుండి క్వశ్చన్స్ వెయిటేజ్ పెరిగినా కోర్ ఎకానమిక్స్ నుండి క్వశ్చన్స్ వెయిటేజ్ పెరిగినా సొసైటీ నుండి వెయిటేజ్ పెరిగినా సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ని మీరు ఇన్డెప్త్గా కవర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అండ్ ఎస్ ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అన్నది ఎవరికి కూడా మాస్టరీలో ఎవరికి కూడా హెల్ప్ఫుల్ కాదు అంటే దాని అర్థము అర్థమెటిక్ రీజనింగ్ వచ్చిన వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేసేస్తున్నారు అని చెప్పి కరెంట్ అఫైర్స్ చదువుకున్న వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తున్నారు అని చెప్పి సో అట్లాంటి అపోహలు ఉండకుండా జూన్ 11th నిర్వహించేటటువంటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో వెయిటేజ్ అన్నది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వకపోయినా బట్ ఎస్ అన్ని సబ్జెక్ట్స్ని కూడా కవర్ చేసేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పి అందరూ కూడా గుర్తించుకోండి ఓకే సో ఇప్పుడు ఈ 60 డేస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి రివైజ్ ప్లస్ రివైజ్ మూడు సార్లు రాస్తున్నామా రివైజ్ అని
ఓకే, త్రీ టైమర్ రివిజన్, మూడు సార్లు తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు నేను స్టడీ అనను, స్టడీ అయిపోయింది, చదవడం అయిపోయింది. ఇప్పుడు ఈ 20 రోజులు అనేది ఇట్ ఈస్ అ యాడెడ్ టైం పీరియడ్ గివెన్ టు యూ. ఇది మీకు అడిషనల్గా మీకు ఇవ్వబడినటువంటి సమయం కాబట్టి జాగ్రత్త వినాలి. ఐఎమ్ సేయింగ్ రివైజ్ రివైజ్ అండ్ రివైజ్ ద 13 ఏరియాస్. ఈ 13 అంశాలు ఏవైతే ఉన్నాయో గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఆ ఏరియాస్ని రివైజ్ చేయండి. ఓకే, కొత్తగా అంటే దాంట్లో మీకు ఇంతకుముందు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ కల్చర్ నుండి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చినాయి, నేను ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ని, నేను గ్రూప్స్కి అయితే తెలంగాణకి అయితే నేను ప్రిపేర్ అవ్వలేదు అని అనుకుంటా ఉంటే తెలంగాణ కల్చర్ని ఇప్పుడు స్ట్రాంగ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కోర్ ఏరియాస్ వచ్చు కానీ కరెంట్ అఫేర్స్ నేను వీక్ సార్ అని అనుకుంటే కరెంట్ అఫేర్స్ని స్ట్రాంగ్ చేసుకోండి. నాకు హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ సార్, నేను హ్యుమానిటీస్ అయితే నేను అద్భుతంగా నేను పర్ఫామ్ చేస్తాను కానీ అర్థమెటిక్ రీజనింగ్ నేను ఎంత చదివినా నాకు అది చేయలేను సార్ అని అనుకుంటే అర్థమెటిక్ రీజనింగ్ని అందరూ కూడా స్ట్రాంగ్ చేసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీని స్ట్రాంగ్ చేసుకోండి. కోర్ ఏరియాస్ని చదువుతూనే, మళ్ళీ చెప్తున్నా, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూనే స్ట్రాంగ్ ఏరియాస్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకునేటటువంటి సమయం వచ్చింది మిత్రులారా. ఎందుకు చెప్తున్నానంటే రివైజ్ రివైజ్ అండ్ రివైజ్, దెర్ ఇస్ నో షార్ట్ కట్. షార్ట్ కట్ అనేది లేదు. తరచూ పిల్లలు మాకు ఫోన్ చేస్తుంటారు, సార్ ప్రిలిమ్స్కి ఏదైనా షార్ట్ నోట్స్ ఉందా అని చెప్పి. ఆ షార్ట్ నోట్స్ విల్ బి హెల్ప్ఫుల్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ ద లాంగ్ నోట్స్ ఇన్ యువర్ బ్రెయిన్. ఏం చెప్తున్నా నేను, మీ దగ్గర ఆ లాంగ్ నోట్స్ అంటే ఇన్డెప్త్ నోట్స్ అనేది మీ బ్రెయిన్లో ఉంటే మాత్రమే ఈ షార్ట్ నోట్స్ అనేది పనిచేస్తుంది, లేదంటే ఇట్ విల్ నాట్ వర్క్. ఒక కొటేషన్ ఉంటుందమ్మా, ఓన్లీ ద 1% ఆఫ్ యువర్ హార్డ్ వర్క్, 1% ఆఫ్ యువర్ హార్డ్ వర్క్ విల్ కన్వర్ట్ ఇన్ టు రిజల్ట్. 1% అంటే మీరు కష్టపడే దాంట్లో కేవలం 1% మాత్రమే మీకు రిజల్ట్ ఇస్తుందని చెప్పి ఒక సామెత, ఒక కొటేషన్ ఉంది. కానీ బట్ ఇట్ బిగిన్స్ యాట్ 99% అంటామమ్మా. ఓకే, 1% ఆఫ్ యువర్ హార్డ్ వర్క్ విల్ కన్వర్ట్ ఇన్ టు రిజల్ట్, కానీ ఇట్ బిగిన్స్ యాట్ 99%. కానీ ఎవరికి కూడా ఈ 99% అనేది కనిపించదు. నోబడి విల్ విట్నెస్ దట్, నోబడి విల్ రియలైజ్ దట్. కానీ మీరు ఆ 99% కష్టపడిన తరువాత, 99% మీకు ఆ సబ్జెక్ట్ పైన క్లారిటీ ఉన్న తరువాత, దెన్ యూ గో ఫర్ షార్ట్ నోట్స్, దెన్ యూ గో ఫర్ రివిజన్ నోట్స్, దెన్ యూ గో ఫర్ ఎనీ అదర్ మెటీరియల్ యాజ్ సచ్. ఓకే, ఇప్పుడు ఈ రివైజ్ అయితే తప్పకుండా మీరు చేస్తారమ్మా, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే 60 డేస్ ఉంది, ఈ 60 డేస్లో ఎవరు కూడా ఎటువంటి ఈవెంట్స్ పెట్టుకోకుండా పండుగలు, పబ్బాలు, లేదంటే ఫెస్టివల్స్, బర్త్డేలు, ఇంకేమన్నా కూడా ఉంటే అన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. అన్లెస్ అండ్ అంటెల్ ఇట్ ఇస్ అన్ ఎమర్జెన్సీ, అన్నీ పక్కన పెట్టి పుస్తకాలతో కుస్తీ పడుతూ, పుస్తకాలను మళ్ళీ మళ్ళీ రివైజ్ చేస్తూ, చదివిందే మళ్ళీ మళ్ళీ చదువుతూ, ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ ఈ 3 రివిజన్స్ చేసిన తర్వాత దెన్ గో ఫర్ రైటింగ్ ద టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ రాయండి. దెర్ ఈస్ నో నథింగ్ లైక్ గుడ్ టెస్ట్, బ్యాడ్ టెస్ట్, ఏది కూడా ఉండదమ్మా, అన్నీ మంచి టెస్ట్లే. ప్రతి సబ్జెక్ట్ టెస్ట్ రాయండి. టెస్ట్ ఎట్లా రాయాలా, సబ్జెక్టివ్ టెస్ట్ రాయాలా. సబ్జెక్టివ్ టెస్ట్ అంటే ఈ 13 ఏరియాస్ పైన ఇండివిజువల్ టెస్ట్ రాయాలి, ఇండివిజువల్ టెస్ట్. దాంతోపాటు ఎఫ్ఎల్టీస్ రాయాలమ్మా, ఎఫ్ఎల్టీస్, ఫుల్ లెంగ్త్ టెస్ట్ అంటాం. ఫుల్ లెంగ్త్ టెస్ట్, ఫుల్ లెంగ్త్ టెస్ట్ అంటే మీకు ఏదైతే అన్ని 13 అంశాలు కలిసి ఇచ్చేటటువంటి ప్రశ్న పత్రాలను కూడా రాయాలి. అండ్ ఒక ఎస్టిమేషన్ ప్రకారం కనీసం అంటే ఒక 5 FLTs అందరూ సాల్వ్ చేయాలి. సబ్జెక్టివ్ ఏరియాస్ పైన, ప్రతి ఇండివిజువల్ సబ్జెక్ట్స్ పైన అట్లీస్ట్ 2 టెస్ట్లను రాసేటటువంటి ప్రయత్నం చేయండి. దీంట్లో మీకు హెల్ప్ చేయడానికి అచీవర్స్ అకాడమీ కూడా ఒక మోస్ట్ యూనిక్ వేలో మేము టెస్ట్ సిరీస్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ టెస్ట్ సిరీస్ని కూడా మీరైతే యూటిలైజ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఒకసారమ్మా,
లాస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అసలు ఏ అంశం నుండి ఎంత వెయిటేజ్ వచ్చిందని చెప్పి నేను ఒక బ్రీఫ్ అయితే నేను మీకు చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. తర్వాత యూ కెన్ గో అహెడ్. ఓకే, లైక్ కరెంట్ అఫైర్స్ ప్లస్ ఐఆర్ నుండి 22 మార్క్స్ అన్నది ఇవ్వడం జరిగింది లాస్ట్ టైం. సైన్స్ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి కూడా ఒక 22 క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఎన్విరాన్మెంట్ నుండి 7 క్వశ్చన్స్ వేర్ ఆస్క్డ్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ సెక్షన్. నెక్స్ట్ జాగ్రఫీ నుండి 16 క్వశ్చన్స్ అడిగినారమ్మా, 16 క్వశ్చన్స్. ఇండియన్ హిస్టరీ నుండి 9 క్వశ్చన్స్. పాలిటీ నుండి 10 క్వశ్చన్లు. ఎకానమీ నుండి క్లియర్ ఫ్రమ్ ఎకానమీ నియర్లీ 7 క్వశ్చన్స్ వేరు రాష్ట్రమా, క్లియర్. 7 క్వశ్చన్స్, 7 ప్రశ్నలు మనకు ఎకానమీ నుండి అయితే ఇవ్వడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. అదే రకంగా సొసైటీ నుండి 7 క్వశ్చన్స్ అడిగినారు. కల్చర్ పార్ట్ నుండి 16 క్వశ్చన్స్ అడిగినారమ్మా, మళ్ళీ 16 క్వశ్చన్స్ వేరు రాష్ట్రం కల్చర్. ఓకే, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుండి 23 క్వశ్చన్స్ అయితే లాస్ట్ టైం ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి యూ కెన్ మోల్డ్ యువర్ సెల్ఫ్, అంటే వెయిటేజ్ ఉందా లేదా. మళ్ళీ ఈసారి కూడా ఇదే ట్రెండ్ రిపీట్ అవుతుందంటే చెప్పలేము. దిస్ మే నాట్ రిపీట్ ఆల్సో, బట్ ప్రిపేర్ ఫర్ ద బెస్ట్, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ ఆల్సో. ఎప్పుడైనా కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఒక పగడ్బందీ స్ట్రాటజీ అందరికీ కూడా ఉండాలి. ఆ స్ట్రాటజీ ఎట్లా ఉండాలంటే, బెస్ట్ పేపర్ వచ్చినా కూడా నేను అటెంప్ట్ చేయగలుగుతాను, వర్స్ట్ పేపర్ వచ్చినా కూడా నేను అటెంప్ట్ చేయగలుగుతాను, అండ్ ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే నేను క్లియర్ చేయగలుగుతానని అందరికీ కూడా ఒక నమ్మకం అన్నది కలగాలి. అండ్ ఎస్, ఈ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ని, తెలంగాణ కరెంట్ అఫైర్స్ని, తెలంగాణ రివిజన్స్ని అన్నీ కూడా మేము ఈ అచీవర్స్ అకాడమీ ఛానల్లో త్వరలోనే అప్లోడ్ చేయబోతా ఉన్నాము. అండ్ టెస్ట్ సిరీస్ కోసం ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అచీవర్స్ అకాడమీ ఆఫ్లైన్ సెంటర్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సంబంధించి, గ్రూప్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి ఆఫ్లైన్ క్లాసెస్ అన్నవి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో నిర్వహిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.